అప్పుడు కాగు తప్ప వీళ్ళ తప్ప. కానీ ఈలోపు వాళ్ళు జైళ్ళు నెలల తరబడి ఇది నడిచింది. అట్లాగే ఇక్కడ వ్యవస్థల పరమైనటువంటి దాంట్లో ఒక లోపం ఉంట. ఖచ్చితంగా జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళని క్రైమ్ అని చూపించడానికి లేదు. వాడు ఏ 10 పైసలు లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీళ్ళు పెట్టారు అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు, కొన్నోడు వైట్ రేషన్ కార్డు ఒకటి పెన్షన్ పొందుతున్నాడు, ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్స్ పొందుతున్నాడు ఈడబ్ల్యూఎస్ కోట. వాడు అక్కడ దగ్గర దగ్గరగా 5-10 కోట్లు పది 10 కోట్లు పెట్టి భూమి కొన్నట్టు అది క్రైమ్ కాదన్నారు. ఇక్కడ ఇక్కడేమో సంస్థ పెట్టుబడి పెట్టింది, అడికి ఆల్రెడీ వ్యాపారం ఉన్నాయి, శ్రీనివాసను అరవిందో హెట్రోనో ఏమి గోల్డ్ గిల్ కూర్చునేవాడు కాదు, లేకపోతే వ్యాపారం చేయనివాడు కాదు, 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టినే పెట్టాడు, నో డౌట్ అందులో. ఎందుకని పదవిలో ఉన్నటువంటి వాడిని చూసుకుంటే మనకు కొంచెం పనులు జరిగిపోతాయో తొందరగా అనేటువంటిది. అది క్రైమ్ అని ఎవరు అంటున్నారట నేను. ఇప్పుడు చంద్రబాబు గారి హెరిటేజ్ ముందే చెప్పుకున్నాం, ఫీచర్స్ రిలయన్స్ ఇద్దరు, ఈ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? బాబు గారు సీఎం ఉన్నప్పుడు ఎందుకు పెట్టారు పెట్టుబడి హెరిటేజ్లో? అంతకుముందు ఎందుకు కొనుక్కోలే? అంతకుముందు కొనుక్కుని ఉండాల్సింది కదా, కొనలేదే, ఏంటి ప్రాతిపదిక? అట్లా కదా వచ్చేది. అక్కడ ఒకళ్ళ దగ్గర చేస్తే కరెక్ట్ అవుతుంది, ఇంకోళ్ళ దగ్గర చేస్తే రాంగ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఈవెన్ మనమైనా ఇక్కడ ఎవడన్నా మంత్రి కొడుకు మంత్రి తమ్ముడు ఎవడో వ్యాపారం నేను కూడా పెట్టుబడి పెడతానండి, మీరు ఒక స్టూడియో పెట్టండి అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనమంటే వద్దనుకుంటాం, మనం పొలిటికల్గా వద్దనుకుంటాం. కానీ చాలామంది ఇప్పుడు ఏంటి టీవీ ఛానల్ నడుపుతున్న వాళ్ళు ఎవరు, ఎక్కడో ఎందుకు, ఈనాడు ఏంటి, ఎక్కడి నుంచి నడిచింది, జ్యోతి ఏంటి, అది పెద్ద క్విడ్ ప్రోకో కదా. ఎన్టీ రామారావు అనేటువంటి ఆయన్ని దొంగని చేసి చూపించినందుకు గాను దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరు, ఆంధ్రజ్యోతికి అప్పుడు ఈ నామానాగేశ్వరరావు తెలుగుదేశం నాయకులే పెట్టుబడి పెట్టింది, దానికోసం ఇప్పటికీ వార్తలు రాస్తున్నారు, క్విడ్ ప్రోకో అది కదా. దాంట్లో పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడి ద్వారా జగదీష్ ప్రసాద్ అని ఆయన దగ్గర నుంచి పేపర్ కొనుక్కున్నారు, దాంతోపాటు ఛానల్ కూడా పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ సంస్థకి ఫేవర్గానే చేసి పెడుతున్నారు, అది కూడా క్విడ్ ప్రోకోనే వస్తుంది కదా, వార్తలు చూస్తే సాక్ష్యమే కదా. మరి క్విడ్ ప్రోకో అంటే అయ్యే కదా, చట్ట ప్రకారం క్విడ్ ప్రోకో లేదంటారు. రైట్, చూద్దాం మొత్తానికి ఎన్నికలకు ముందు ఈ 2 కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.